హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డార్లింగ్ దినేష్ ఛానల్. ఏంటి గ్రీన్ బౌల్లో కొంచెం ఎల్లో ఎల్లో కనబడుతుంది అనుకుంటున్నారా? దీన్ని కోడి తోకముట్టిలు అంటారండి. అవును, చికెన్ టెయిల్స్. దీనికి సపరేట్గా అమ్ముతారండి. సో ఇక్కడ హైదరాబాద్లో మనకి గోల్నాకా మార్కెట్లో ఎవ్రీ సండే రోజు కొంచెం బల్క్లో అమ్ముతారు. చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, మనకి ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఇవాళ ఈ రెసిపీ ఎలా వండుతాం అనేది చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ రెసిపీ వండడానికి మనం ముందుగా వెజిటేబుల్స్ అవేం కట్ చేసి పెట్టుకోము. ఇది డైరెక్ట్ ఫ్రై కదా, సో ఫస్ట్ బాండీ పెట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకున్నామండి. బాండీ కొంచెం వేడైంది, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. సో బాండీ మంచి వేడిగా ఉందని చెప్పి మంచిగా ఆయిల్ పోసేస్తున్నాము. చూసారా, పొగలు వచ్చేస్తున్నాయి. సో దీంట్లో మనము ఏం చేస్తామంటే ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట, ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుంటామండి. సో దీంట్లో ఆనియన్స్, మిర్చి ఇలాంటివి ఏమి వేసుకోము. డైరెక్ట్ కరివేపాకు అనేది ఆయిల్లో వేసేస్తున్నాము. నీళ్ళు చిరుతుంది కాబట్టి మీరు మూత పెట్టుకుంటే మంచిది. మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో మూత పెట్టుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలాగ మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి, అప్పటికి మీరు తుళ్ళుతూనే ఉంది, కొంచెం జాగ్రత్త ఉండండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్నాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కోడి తోకముట్టిలు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. మంచిగా ఫ్రై చేసుకున్నాక మంచిగా మనం ఇంట్లో పప్పులు, చారు, సాంబార్లు అట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మనకి అప్పుడప్పుడు రోడ్డు మీద కబాబ్స్ అవన్నీ అమ్ముతుంటారు కదా, సో అట్లా కూడా దీన్ని బాగా మంచి టేస్ట్ వస్తుంది కబాబ్ లాగా తినడానికి కూడా. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో మూత లేకుండా బాగా మగ్గనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్. ఎందుకంటే దీంట్లోంచి బాగా వాటర్ అనేది బయటికి రావాలి, అప్పుడే మీకు ఫ్రై అయిన తర్వాత పీసెస్ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటున్నారండి, ఎందుకంటే మంట మనం ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టాం కాబట్టి కొంచెం అడుగంటకుండా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట వేసుకో, చూపించాం కదండి అది వేసుకోవాలి. సో పుదీనా వేసుకున్నాక బాగా కలుపుకొని, సో కూరలోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది. దీంట్లో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేపి పొడి చేసుకునేది వేసుకుంటున్నామండి. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వేగనివ్వాలి. సో చూసారు కదండి బాగా వేగింది. దీంట్లో ఆయిల్ అదంతా సపరేట్ అయిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకుందాం. మీరు ఎప్పుడైనా చెప్పినట్టే, ఇంతకుముందు చెప్పినట్టే పప్పులు, చారులు, లేకపోతే సాంబారు అట్లాంటివి ఏం చేసుకున్నప్పుడు ఏం చేసుకున్నా కానీ మీరు దీంట్లో ఇట్లాంటిది ఫ్రై ఐటెం చేసుకొని తినొచ్చు. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇది కారం లేకుండా చేసామండి. కారం కావాలి అనుకున్న వాళ్ళు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇది కారం లేకుండా చేసాము, కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో కారం కావాలనుకున్న వాళ్ళు ఇలాగా కొంచెం సపరేట్గా చేసుకొని అదే ఉన్న ఆయిల్లోనే కొంచెం ఆయిల్లో 1-2 స్పూన్స్ కారం వేసుకొని దీన్ని మంచిగా కొంచెం ఒక 5-10 మినిట్స్ కొంచెం మంచిగా మగ్గనివ్వాలి, అప్పుడు పీస్కి మంచి కారం పడుతుందండి. సో కలుపుకునే బదులు ఇలాగా తవాని ఇలా ఊపుకుంటే మంచిగా పీసెస్కి బాగా ఉంటుంది. చెప్తున్నా కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా? సో మనకి ఆయిల్ చాలా ఎక్కువ వచ్చింది కదండి, దాంట్లోండి ఆయిల్ బాగా డిపాజిట్ అవుతుంది కాబట్టి మీరు ఇలాగ సపరేట్ తీసుకొని పీసెస్ అనేది సపరేట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తింటే కూడా హెల్త్కి మంచిది కాదు, ఈ ఆయిల్ మనము ఇంకా వేస్ట్ అయిపోతుంది ఎలా అయినా. ఓకేనా? సో చూసారు కదండి చికెన్ తోకముట్టిల్ది ఎలాగ వండుకున్నాం అనేది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డార్లింగ్ దినేష్. హ్యాపీ సండే.